జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. పదకొండవ నెల నవంబర్ మాసం 16 నుండి 30 తిథుల మధ్య కాలంలో ముందుగా నేను తెలియపరిచేటటువంటి రాశి కుంభరాశి. ఈ రాశి కలిగిన వారికి ఈ 16 నుండి 30 తిథుల మధ్య కాలంలో ఈ 15 దినముల రోజులలో ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఈ రాశి కలిగిన వారికి ఎటువంటి ప్రతికూలన చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ఈ రాశి కలిగిన వారు ఈ సమయకాలంలో ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నాలు, మీ పోరాటం అనేది మీరు చేసే బతుకు తెరువు సంబంధించిన ఏ పనున్నా సరే పట్టుదలతో చివరి వరకు అది అవుతుందా లేదా అనే దాన్ని పక్కకు పెట్టేస్తే మేము చేయగలుగుతామనేటటువంటి ధైర్యం, తర్వాత చివరి వరకు మీరు ప్రయత్నం చేయగలిగితే ఈ సమయకాలం తప్పకుండా మీకు మంచి మంచి శుభ ఫలితాలను అందించేటటువంటి సమయం మీకు అవుతుంది. కాబట్టి మీరు తలపెట్టిన కార్యక్రమంలో పట్టుదలను విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అంటే గురువుగారు పట్టుదలంటే మనకి ఏ ఏ విషయాల మీద మనం దాన్ని మనం గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది అనేటటువంటి అంశాలు మీకు ఉండొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం చదువుకున్న చదువుకి చేసేటటువంటి ఉద్యోగాలకి సంబంధం ఉండదు, చేయవలసినటువంటి ఉద్యోగాలను చేయలేక బతుకు తెరువులో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఏదో ప్రైవేట్ రంగంలోనో కొద్దిపాటి శాలరీలో చేసుకునే ఉద్యోగాలు వస్తుంటాయి. ఈ తరహా ఉద్యోగాల్లో మీరు సంతృప్తి పడకుండా మీరు అనుకున్నటువంటి ప్రయత్నాన్ని ఎందుకు చేయలేము అనుకునేటటువంటి అంశం మీద, మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగాన్ని ఏర్పరచుకున్న ప్రయత్నం మీద చివరి వరకు కొన వరకు మీరు పట్టుదలతో పోరాటం చేయగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను కొంతకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏదైనా ఉండి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా మనం చేయలేకపోతున్నాము, అలాగే పలాని వస్తువుని పలాని భూమిని ఈ ప్రయత్నంలో మనం రాణించలేకపోతున్నాము అనే దాని గురించి ప్రయత్నాలు చేసిన కొన్ని కొన్ని టైర్లు మనకు అనుకూలత లేని సమయం ఎదురైనప్పుడు ఏమవుతుందంటే దాని మీద ఉన్న ఫీలింగు ఎమోషన్స్ మనకేమవుతాయంటే బలహీనత ఏర్పడిపోయి ఇంకా చేయలేములే, చేస్తే అవుతుందా, అప్పుడు కాని పని ఇప్పుడు ఎందుకు అవుతుందిలే, ఇదంతా చేసినా కూడా వ్యర్థము అనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు కాకపోతే రేపు చేసుకుందాము, రేపు కాకపోతే మరుసటి రోజు చేసుకుందాము, చూద్దాంలే తెల్లారిన తర్వాత ఆలోచిద్దాంలే, ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి కాలం గడిద్దాంలే అని ఈ కోణాలలో మనకు అనుకూలలేని సమయంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదనేటటువంటి ఒక భావాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని మనం మద్దకంగా తయారయ్యి ఈ కార్యంలో కలిసి వచ్చేటటువంటి సమయంలో చేయవలసినటువంటి పనులను ఆపేసుకోవటం వలన ఇంకాస్త దరిద్ర యోగం అనుభవించే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఈ సమయం మీకు అనుకూలిస్తుంది, మీ వ్యాపారం కానీ బతుకు తెరువు కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ మీ రెక్కల కష్టార్జితం దాంట్లో అయితే మీకు నైపుణ్యం ఉండి ఏ ప్రయత్నం అయితే మీరు చేయగలుగుతాం అనుకుంటారో ఆ ప్రయత్నాలలో మీరు చేసేటటువంటి ప్రతి పని ఈ సమయకాలంలో మీకు ఒక మంచి నిదర్శనంగా నిలబడుతుంది. కాబట్టి ఈ పనులో మీరు పట్టుదలతో ఈ సమయకాలంలో కృషి చేయగలిగినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇది ఒకటి. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే, ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబ వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి చేయాలనే నిర్ణయాలు, సంబంధాలు చూడాలనే నిర్ణయాలు, ఉన్నట్టుగా ఉండేదైన భూమి కొనాలి, ఇల్లు కొనాలి, ఒక వాహనం కొనాలి, ఈ తరహా అంటే మన పరిస్థితికి తగ్గట్టుగా బరువైన నిర్ణయాలు ఎంచుకునే పరిస్థితులు అకస్మాత్తుగా ఈ సమయంలో జరుగుతాయి. కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వటం ఉండదు, మీ సొంత కష్టార్జితం మీదే, మీ నిర్ణయం మీదే మీరు దాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు పరుల నుంచి ఆశించినంత సహాయ సహకారాలు జరగకపోవచ్చు, అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే మీరు గతంలో జరిగినటువంటి పరిస్థితుల్ని విడిచి ఈ సంవత్సర కాలంలో ఈ సమయకాలంలో మీరు నూతనంగా మనం చేయగలిగినటువంటి ప్రయత్నం చేస్తే మనకు మంచి జరుగుతుంది అనుకునే ప్రయత్నంలో చేయగలుగుతారో తప్పకుండా మంచి మంచి అవకాశాలు మీకు ఎదురవ్వటము, ఆ అవకాశాల సందర్భాలను మీరు స్వలాభంగా మార్చుకునే ప్రయత్నాలు చేయటము,
సమయకాలం బాగుంటే మనం సముద్రానైనా దాటేటటువంటి మార్గం దొరుకుతుంది. కనుక సమయకాలంలో బాగున్నప్పుడు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు తప్పకుండా మేలు చేకూర్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఇకపోతే స్నేహితులతోనూ మిత్రులతోనూ బంధువులతోనూ దూర ప్రయాణాలు, తర్వాత అనర్థమైనటువంటి ఖర్చులు, సమయం వేస్ట్ అయ్యేటటువంటి ప్రయాణాలు ఈ సమయకాలంలో కూడా ఎక్కువగా జరుగుతాయి. ఈ రాశి కలిగిన వారికి కొంత జరుల నుంచి వచ్చేటటువంటి దృష్టి, నర ఏడుపు, మీ ఎదుగుదలను చూసి పక్కవారు మీకు చెడు చేయాలని కోరుకునేటటువంటి చెడు ప్రభావం, వీటి ప్రయత్నాలను మీ మీద పడకుండా డివోషనల్గా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల మీద దైవ దర్శనాలు, దాన ధర్మాలు, మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి రోజుల్లో కనీసం అట్లీస్ట్ ఒక 2-3 రోజుల్లో ఒకరోజైనా కనీసం దేవాలయ దర్శనాలు చేయటము, భగవంతుని సందర్శించటము, మీ కులదైవాన్ని నమస్కరించే కార్యక్రమం చేయటము తప్పకుండా అంశాల్లో మీకు మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ సమయకాలంలో మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే, స్త్రీలలో కానీ పురుషులలో కానీ వ్యక్తిగత స్నేహాలకి, తర్వాత అనవసరమైనటువంటి వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలకి దారినిచ్చే ప్రయత్నాలు చేయొద్దు. అటువంటి వాటి నుండి వీలైనంత వరకు మీరు దూరంగా ఉండటం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సర్వేజన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా, గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.